కృష్ణా జిల్లా నందిగామలో హిజాబ్ ని వ్యతిరేకిస్తూ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి స్థానిక గాంధీ సెంటర్లో నిరసన చేశారు. హిజాబ్ అంటే గౌరవం, రక్షణ, సాంప్రదాయాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వివరించారు. హుందాతనానికి చిహ్నమైన హిజాబ్ ను, ఖురాన్ బుర్ఖాను ధరించడంపై వివక్షను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సోదరులు, మహిళల పట్టణ టీడీపీ కౌన్సిల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. एक दूसरों से पेन कापी लिया करते थे, आज वो बच्चे कोई झंडे पे कोई बुरके पे लड़ाई कर रहे हैं. ये देश के लिए अच्छी बात नहीं है. और देखिए, एक मिठाई को ले लीजिए, मिठाई को ऐसे ही रखिए, डब्बे के अंदर उसको मत रखिए, तो देखिए कितने मच्छर आकर के पड़ते हैं. अगर इसी तरह से हिजाब के अंदर अगर कोई औरत है तो कितनी हिफाजत से है, और जो औरत अगर हिफाजत से नहीं है, यानी कि अपने अंदर कोई पर्दा उर्दा नहीं किया है, तो कितने गैर महरूम की नज़र उनके ऊपर पड़ती है. यही लोग जो कहते हैं कि औरतों को इस तरह से बंद नहीं करना चाहिए, क्या उनको ये पसंद है? अदेविधंगा ఈరోజు మనం చూస్తున్నాం కర్ణాటకలో కొన్ని విశ్వవిద్యాలయాలు కానీ స్కూల్స్ కానీ హిజాబ్ని బ్యాన్ చేయడం అనేది మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. హిజాబ్ అనేది ముస్లింలు చాలా పవిత్రంగా భావిస్తారు. అదేవిధంగా వాడు అది ఒక రక్షణ కావచ్చు ఇందా చెప్పారు, అనాది కాలంగా వస్తుంది. ఈరోజు దాన్ని బ్యాన్ చేయడం ఏంటంటే, కాబట్టి ఇది కనుక అప్పుడే ఖండించకపోతే మున్ముందు ఇది చాలా తీవ్ర పరిణామాలు దాల్చుతుంది. కాబట్టి ఎవరి సాంప్రదాయాన్ని వాళ్ళు గౌరవించుకుందాం, పక్క వాడి సాంప్రదాయాన్ని. ఒక జిల్లాకు కలెక్టర్ కార్యాలయం నిర్మించి అభివృద్ధి